నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలో కారు జోరు కనిపిస్తుంది బొల్లారం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముగిసిందనుకోవచ్చు మనతో పాటు సీనియర్ నాయకులంతా ఉన్నారు బాల్రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బొల్లారం జనసంద్రమైందనుకోవచ్చు మహిపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చాలా హామీలే బొల్లారానికి ఇచ్చారు ఎప్పటి నుంచో ఇస్తున్న హామీలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు ఈ హామీలు ఈసారన్నా నెరవేరబోతున్నాయా మనతో పాటు మాట్లాడేందుకు సీనియర్ నాయకులు ఉన్నారు బాల్రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఫస్ట్ అయితే బొల్లారం మొత్తం జనసంద్రం అయిపోయింది గులాబీ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టున్నారు ఈరోజు మేము చేసిన సేవ కానీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కానీ ఎమ్మెల్యే చేసిన ఇండివిజువల్గా గా సహాయ సహకారాలు గుళ్ళకి కానీ మస్జిద్లో కాని చేసిన కార్యక్రమాలు అందరికీ కూడా చూసి స్వచ్ఛదంగా చాలా మంది రావడం జరిగింది ఈ రోజు ప్రచారంలో మొట్టమొదటిగా బొల్లారం ఈ రోజు ఫస్ట్ టైం రావడం జరిగింది అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రచారంలో భాగంగా మరి ఈరోజు అందరు కూడా కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కష్టపడి అందరి కార్యకర్తలందరినీ పోగు చేసి ఈరోజు పెద్ద భారీ ర్యాలీ తీయడం జరిగింది మరి బొల్లారం అంటే ఈరోజు టీఆర్ఎస్ టీఆర్ఎస్ బొల్లారం అనే విధంగా ఈరోజు మాత్రం బొల్లారంలో ప్రత్యేకంగా కనపడడం జరిగింది అంటే పొడంచెరు గడ్డ మీద మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం ఎమ్మెల్యేగా మైపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో పొడంచెరు కన్నా ఒక్కోటన్నా ఎక్కువ లీడ్ చేయాలనే ప్రయత్నం మా కౌన్సిలర్ కానీ మా కార్యకర్తలు కానీ బొల్లారం నుంచి చే చేయడం జరుగుతూ ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా మా ఎమ్మెల్యే గారు చెప్తారు ఎప్పుడు నేను సిద్దిపేట కన్నా మెజార్టీ తీసుకోవాలని కోరిక ఉంది మా ఎమ్మెల్యే మాకు కూడా మా ఎమ్మెల్యేని సొంత ప్రాపర్ కన్నా మెజార్టీ ఎమ్మెల్యే గారికి ఇవ్వాలనే ప్రయత్నం మా కౌన్సిలర్ కానీ మా కార్యకర్తలు కానీ ఈరోజు భారీగా బొల్లారం నుంచి చేస్తున్నాం అనేది అదేవిధంగా ఈ ఐదారు రోజులు కూడా ప్రచారం ముప్పై తారీఖు దాకా అదే విధంగా కొనసాగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం అంటే ఎమ్మెల్యే గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని నిర్దిష్టమైన హామీలు బొల్లారా మున్సిపాలిటీకి సంబంధించి ఇచ్చారు గాంధీనగర్లో డంప్ యార్డ్ ఉంది దాన్ని తీపిచ్చే ప్రయత్నం నేను చేస్తానని చెప్పారు దాని గురించి ఏం చెప్తారు అంటే హెచ్ఎండిలో ఉండడం వల్ల మాకు ల్యాండ్ ఇవ్వలేని పరిస్థితి ఉండే ఆల్రెడీ ఒక తన రెండు ఎకరాలు చూసినాం పక్క పట్టాలలో కొంచెం అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు తీసుకొచ్చి మా డంప్ యార్డ్ పక్క చేస్తే ఎట్లని కానీ వాళ్ళని కూడా కన్విన్స్ చేసి దాన్ని అక్కడికి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాం అందులో భాగంగానే ఆయనకు ఆ ఆలోచన అంత ఐడియా ఉంది కాబట్టి అందుకే ఆ హామీ ఇచ్చిండే హామీ కంపల్సరీ నెరవేర్త మైనారిటీ ఫంక్షన్ హాల్ కూడా కావాలని చెప్పి చాలా మంది మైనారిటీలు ఎప్పటి నుంచి ఉన్నారు ఖచ్చితంగా నేను గెలిచిన వెంటనే మైనారిటీల కోసం ఒక ఫంక్షన్ హాల్ కట్టిస్తానని చెప్పి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు పట్టు పట్టబోతున్నారా మీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడైనా ఇచ్చిన హామీలు నెర నెరవేర్చడం జరుగుతుంది ఎందుకంటే సొంత నిధులతో నేను పెద్ద అమౌంట్ చెప్పదలుచుకోలేదు బీరప్ప గుడి కానివ్వండి మస్జీద్ కానివ్వండి మరి అదేవిధంగా మా రెడ్డిలు ఉన్న స్మశాన వాటికి కానివ్వండి తర్వాత మొన్న చర్చిలో కానివ్వండి మన శ్రీరామనగర్ కట్టబోయే గుడి కానివ్వండి మరి ఈ విధంగా చాలా సొంత డబ్బులతో ఆయన కడతా ఉన్నారు అవసరం ఉంటే మాకు మైనారిటీ కమిటీ వాళ్ళు ప్రభుత్వ పరంగా కూడా పెట్టుకోవచ్చు ప్రభుత్వ పరంగా నిధులు కేటాయించడం జరుగుతుంది కానీ ఈడో ఆయన సొంత నిధులైనా తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది ఆటో కార్మికులకి సంబంధించి ఆటో డ్రైవర్లకి సంబంధించి ఆటో స్టాండ్ ఒకటి పెట్టిస్తానన్నారు మంచి బస్ స్టాప్ కూడా నేను కట్టిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు అంటే మేము ఒక పది గుంటలు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ తీసుకోవడం జరిగింది పది గుంటలు స్టాండ్ మేము మోడల్ స్కూల్ పక్కకు బస్ స్టాండ్ గురించి తీసుకోవడం జరిగింది ఆ పది గుంటలలో ఆయన ఆలోచన ఉంది మా ఆలోచన కూడా అదే మేము కూడా చెప్పడం జరిగింది పది గుంటలలో అక్కడ మాత్రం మంచి భా భారీగా అంటే క్లాస్గా ఒక బస్ స్టాండ్ కట్టడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది దీని గురించి కొట్లాడుతూ ఉన్నారు మీరు అంతా ఈఎస్ఐ డిస్పెన్సరీని కూడా ఇక్కడ తీసుకొస్తాను ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు చాలామంది కార్మిక బిడ్డలు ఉన్నారు ఇక్కడ గతంలో కూడా ఏమైందంటే ఈఎస్ఐ డిస్పెన్సరీ మాకు బార్డర్లో పెట్టి ఉండే ఆ రోజు కూడా కొట్లాడడం జరిగింది ఇక్కడ బిల్డింగ్ ఇస్తే షిఫ్ట్ చేస్తాం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అది ఈజీ పని నాకు తెలిసిందంటే వాళ్ళకి అందుబాటులో బిల్డింగ్ కావాలి బిల్డింగ్ కావాలంటే మేము కూడా ఒక ఆలోచనకు వచ్చినాం ఎందుకంటే మాకు ఇప్పుడు కొత్తది ఏదైతే మున్సిపాలిటీ జరుగుతూ ఉందో మున్సిపాలిటీ నుంచి కొత్త బిల్డింగ్ మాకు నాలుగు కోట్లు పెట్టడం జరిగింది కొత్త మున్సిపాలిటీ ఆఫీస్ అయిన వెంటనే ఈ బిల్డింగ్ వాళ్ళకే రెంట్కి ఇస్తాం మున్సిపల్కి నిధులు వస్తాయి వాళ్ళు ఎట్లయినా సెంట్రల్ ఇది కాబట్టి రెంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు అది మున్సిపల్కి ఇచ్చే ది అకామిడేషన్ దీన్ని మంచిగా ఇస్తాం లేకపోతే ఫ్రీగా అయినా సరే మా కార్మికుల గురించి దాన్ని ఫ్రీగా కూడా అలా కండవ చేస్తాం సరే మొన్నటి వరకు బాలరెడ్డి మీద కూడా ఆరోపణలు చేసిన కొంతమంది కౌన్సిలర్లు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు సంతోష గారికి సాదర స్వాగతం పలికి మీ ఆధ్వర్యంలో మైపాల్ రెడ్డి గారు కండో కప్పారు ఎట్లా తీసుకొస్తున్నారు ఇంతమంది కౌన్సిలర్లను బాలరెడ్డి అని చెప్పి అందరూ అడుగుతున్నమాట ఏం చెప్తున్నారు వాళ్ళకి అంటే ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా పార్టీల జేఏ కావడం జరుగుతూ ఉంది ఎందుకంటే అధికారం రాబోయే టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు కాబట్టి గెలిచిన కనుక ఇంకా భారీగా అభివృద్ధి చేసుకోవచ్చు వాళ్ళు కూడా కౌన్సిలర్ ఏ పార్టీలో గెలిచినా ఆ వార్డుల కౌన్సిలర్ ప్రతి ఒక్కటి మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలంటే ఒక నాయకుని అండా ఉండాలి ఇప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నా మున్సిపల్ చైర్మన్ ఉన్నా అంటే మాకు ఎమ్మెల్యే గారు అండా ఉండాలి మంత్రి గారు అండా ఉండాలి ప్రభుత్వం అండ ఉండాలి అందులో భాగంగానే ఈరోజు ఇరవై ఆరు కోట్లు పెట్టి మేము మిషన్ భద్రత తీసుకురావడం జరిగింది అదేవిధంగా ముప్పై కోట్లు మొన్న ఇచ్చిండు పదిహేను కోట్లు టీఐటి ఐసి ఒకటి ఉన్నాయి నిధులు హెచ్డిఎఫ్ ముప్పై కోట్లు ఇచ్చారు అన్నీ కూడా టెండర్స్ ప్రాసెస్ అయిపోయినాయి ఆల్రెడీ త్వరలో ఎలక్షన్ అయిన వెంటనే స్టార్ట్ చేస్తాం ఇప్పుడు నేను కూడా గతంలో అంతా మా మిస్సెస్ చైర్మన్ ఉంది కాబట్టి ఆమె తిరిగింది ఈ జనవరి నుంచి నెక్స్ట్ జనవరి దాకా ప్రతి వార్డ్లో మా కౌన్సిలర్ వేసుకొని తిరుగుతా నా ఇండివిజువల్గా ఆపోజిట్ కౌన్సిలర్లు ఉన్న ఆ వార్డులో కూడా నేను కంపల్సరీ నేను కంపల్సరీ కంపల్సరీ అటెండ్ కావాలి అక్కడ సమస్యలు తినాలి ఎమ్మెల్యే గారు చూసి తీసుకెళ్తా మా మున్సిపల్ నిధులు ఉంటే కంపల్సరీ సమస్యలు పరిష్కరిస్తా నెంట్కు ప్రయత్నం చేస్తూ ఉంటాను ఈ సంవత్సరం రోజులు మాత్రం జనాలలోనే ఉండాలని నేను కూడా నిర్ణయించుకున్నా అదే అందులో భాగంగానే పనిచేస్తాం ఈ అందరి కౌన్సిల్ రావడం జరుగుతుందంటే నన్ను చాలా మంది విమర్శిస్తూ ఉంటారు గతంలో ఉన్న నేను ఇంకో పార్టీలో ఉన్నా నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటారు కానీ నేను వాళ్ళకు అది మంచిగా సంతోషంగా స్వీకరిస్తూ ఉంటాను మళ్ళీ వాళ్ళని ఒక మాట కూడా వాళ్ళు విమర్శించినా నేను పట్టించుకోను నా వాళ్ళే నా కుటుంబ సభ్యులే ఎందుకంటే ఒకరికి విభేదమైంది అనుకో ఎప్పుడో అవసరం ఉంటే నేను వాళ్ళకి పని చేయలేను వాళ్ళు నాకు పని చేయలేరు కాబట్టి నేను వాళ్ళు ఎవ్వరు ఏమన్నా ఆ విధంగా సైలెంట్ ఉండిపోతా వాళ్ళ మనసుకు తెలుస్తుంది ఏమన్నా కానీ ఆయన పని చేసుకుంటూ పోతాడు ఎవరిని ఒక మాట అన్నాడు అనే ఉద్దేశంతో పోయినా కానీ మాకు సాధారణంగా గౌరవిస్తాడు మరి మేము చెప్పిన పనులు కూడా చేసి ఒక వాళ్ళ భావనతోనే ఈరోజు అందరూ కూడా పార్టీలకు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఊపు ఉంది స్టేట్ వైడ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు బొల్లారంలో కూడా చాలామంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తున్నారు బిఎస్పికి కొంత సైలెంట్ ఓటింగ్ పడుతుందని చెప్తున్నారు ఎట్లా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు అస్త్రాలు నేను అనేది ఒకటే బొల్లారం ప్రతి ఒక్క కుటుంబానికి సాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క కుటుంబానికి చేదోడు వాదోడు గుంట వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా నన్ను భావిస్తారు నా కుటుంబ వాళ్ళ కుటుంబ సభ్యునిగా నేను బలపరిచిన అభ్యర్థిని వాళ్ళు గెలి ఓటు వేయకపోతే ఎవరికి వేస్తారు చెప్పండి మీరే ఎందుకంటే నన్ను ఒక కుటుంబ సభ్యునిగా భావిస్తారు వాళ్ళు నేను కూడా అదే విధంగా నేను కుటుంబ సభ్యుగా భావిస్తాను వాళ్ళు వస్తుంటప్పుడు సైలెంట్ ఓటు ఉందా ఏంటుందా నేను అందుకే నేను మెజార్టీ ఎక్కడ చెప్తలే తీసుకొచ్చినాక చెప్తాం ఎందుకంటే ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి మనం బదలంగా వదలుచుకోలేదు మేము ఒకటే చెప్తున్నాం ఎమ్మెల్యే కన్నా ఒక్కోటి ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఆయన సొంత ఊళ్ళో ఆయన కన్నా ఒక్కోటి బొల్లారం నుంచి ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నా మొన్ననే మీ అమ్మాయి పెళ్ళైంది మీరు దూరం వెళ్లాల్సి ఉంది అని కూడా చాలామంది మీ అభిమానులు చెప్పారు ఒక్క రోజులో ఎట్లా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి ఎట్లా రాగలిగారు మీరు అంటే నేను నాకు మా అమ్మాయి పెళ్ళి అయింది పెళ్లితో పాటు నేను క్యాన్వేజింగ్ చేసుకుంటున్నాను మా తమ్ముళ్ళు ఉన్నారు నా కుటుంబ సభ్యులు ఉన్నారు అందరూ సహకరించారు నాకు ఇంకొకటి ఏంటంటే నాకు ఎమ్మెల్యే గారు నేను రెండు మూడు రోజుల కింద అడిగినప్పుడు నేను మళ్ళీ షెడ్యూల్ ఇస్తాను ఎందుకంటే కొత్తపల్లి నుంచి షెడ్యూల్ ఉండే ఆ రెండు రోజులు మూడు రోజులు షెడ్యూల్ క్యాన్సిల్ అయి అది క్యాన్సిల్ అయిన ఇది కూడా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పడం జరిగింది మరి అందులో భాగంగా నేను ఏం అంటే నేను అనుకోకుండా మా పాపను పెళ్ళి అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది అత్తగారి ఇంటికి వెళ్ళి నిన్న బండెకి ఉప్పలు పోయినాక మళ్ళీ కాల్ వచ్చింది నాకు ఈరోజు ప్రోగ్రామ్ కంపల్సరీ క్యాన్సిల్ కాదు పర్మిషన్ వచ్చిందని నేను ఇక్కడ నుంచి మిరియాలో కూడా పోయేదాకా అందరికీ ఫోన్ చేయడం జరిగింది మళ్ళీ వస్తే కూడా ఫోన్ చేసుకోవడం జరిగింది మరి నేను ఒక్క సమాచారం ఇస్తే మళ్ళీ వాళ్ళందరూ కూడా ఆర్గనైజింగ్ చేసుకోవడం జరిగింది అది సో బు బాలరెడ్డి వెంట చాలా మంది యువ కౌన్సిలర్లు ఉన్నారు అన్న ఏం చెప్తారు మీరు కూడా రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు బాలరెడ్డి గారు ఏమన్నా హామీ ఇచ్చారా ఎమ్మెల్యే గారు ఏమన్నా చెప్పారా ఎవరు హామీ ఇచ్చారా అనేది ఏం లేదన్న ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు జిఎంఆర్ గారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు బాల్ బా బాలన్న గారు చైర్మన్ రోజాక్క గారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నా వార్డు సపోజ్ నా వార్డు తీసుకుంటే నా మలన బస్ నా వార్డులో వర్షాలు వస్తే ఒక రెండు మూడు అంతా మునిగిపోవడం జరుగుతుంది నా వాటిలో వర్షాలు వస్తాయి అలాంటి టైంలో ఇప్పుడు నాకు సపోర్ట్గా చైర్మన్ గారు కానీ బాలన్న గారు కానీ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే నాకు ఇప్పుడు ఏమైనా వార్డులలో వర్షాలు వచ్చి మునిగినా నేను వెంటనే ఫోన్ చేయగా నాకు వెంటనే స్పందించి ఆ తమ్ముడు ఏమైంది అక్కడ ఏం ప్రాబ్లం అని చెప్పి నేను ఫోన్ నేనే నేను వెళ్ళడం వెళ్ళడమే కాకుండా అన్న కూడా రావడం జరుగుతుంది చైర్మన్ గారు కూడా రావడం జరుగుతుంది అంటే నాకు అంత సపోర్ట్ ఇచ్చి నాకు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అదొకటి బాగా మాకు నమ్మకం అనమాట బొల్లారంలో ఏదైనా పని చెప్తే అది వెంటనే అయిపోతుందని అది ఎవరు చేశారంటే బాలన్న అదొక మగ నమ్మకం నా వార్డు కూడా ఇప్పుడు మీరు వెళ్ళి కూడా నా వార్డులో మీరు ఒకరు కూడా అడిగిన సమస్య ఏమైనా ఉందా అంటే లేదు సమస్య అని అంటారు సమస్య ఉందని ఏమన్నారు ఆ వర్షాలు కూడా వస్తే మీరు ఒకసారి వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించవచ్చు మొరం కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాళ్ళ ఇంట్లో వాటర్ ముందు వచ్చేసి బాగా వాళ్ళు వర్షాలకు ఇప్పుడు అది బాధ లేకుండా చేస్తాం అదంతా ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారు మేము చైర్మన్ కానీ బాలడి అన్న కానీ గుర్తిస్తాం సరే మీకు ఏం హామీ ఇచ్చారో పక్కన పెడితే మీకు ఏదైనా ఇబ్బంది అయితే రెడ్డి అనే వ్యక్తి మీ కౌన్సిలర్లందరికీ అందుబాటులో ఉండి మీ పనులు చేస్తూ ఉన్నారు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి రెడ్డి గారికి మీరు మంచి మెజారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎమ్మెల్యే ఎలక్షన్లకి సంబంధించి ఇంటింటికి వెళ్తూ ఉన్నారా మీరు వెళ్తున్నాము వాళ్ళు ఆల్రెడీ క్యా క్యాన్వాసింగ్ స్టార్ట్ చేశాము డోర్ టు డోర్ కూడా ఒక వన్ టూ టూ టైమ్స్ వెళ్ళాము ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కూడా పెట్టుకున్నాం ప్రోగ్రామ్ మ మలన బస్సులో యూత్ యూతే కాదు ఇంటి నుంచి అన్న రండి తమ్ముడు రండి అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు మేము వెళ్ళినాక కూడా మన అన్న అన్న మేమందరం కూడా క్యాన్వెసింగ్ చేయడం జరిగింది మీరు ఇంటి వరకు రా అవసరం లేదు అన్న దండాలు పెట్టి గారికి నేనే నేనే దండ పెట్టి మీరు అవసరం లేదన్న మీ మా ఓటు మీకే అని ఖచ్చితంగా చెప్తున్నారు జై జిఎంఆర్ అంటున్నారు మీ వాడులో కూడా చాలా సమస్యలు ఉన్నాయి అందరూ ప్రధాన రహదారిగా వాడే రహదారిలో మొన్నటి వరకు రోడ్ లేదు ఇప్పుడు రోడ్ ఏదో కంప్లీట్ అవుతున్నట్టుంది ఎట్లా సాధ్యమైంది బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాతేగా బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత అంటే బీఆర్ఎస్లోకి వచ్చింది నేను పది రోజులైంది వచ్చి ఆల్రెడీ రోడ్ కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి కూడా రెండు నెలలకి పైగానే అయింది అది రోడ్ పైపాలెడ్డి అన్న ఆపి అని చెప్పి రూమర్లే కానీ అది రోడ్ వాస్తవానికి మైపాల్ రెడ్డి అన్న ఆపలేడు మేము గతంలో రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి మున్సిపల్ పుట్లాడడం జరుగుతుంది కాకపోతే కొంచెం చిన్న ఇరిగేషన్ వాళ్ళు ఇబ్బందితోని లేకపోతే మన ఈ ఎంఆర్ఓ వాళ్ళ ఇబ్బందులతో కొంచెం కొంచెం రోడ్ పనులు కొంచెం పని వాస్తవమే కాకపోతే ఇప్పుడైతే రోడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లోకి మనకి కాకుండా ఆయన అభివృద్ధి చేయాలి మన బాలడన్న బాలడన్న కానీ నేను కానీ అది దాని గురించి వివరించిన మా రోడ్ ప్రజలు ఎంతో ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్ అవి వివరించినాం కాబట్టి మైపాల్ అన్న గారు కూడా దానికి అంగీకరించి వాస అంగీకరించి రోడ్డు ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకుంటున్నారు దాని వల్ల అయితే హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయినా అనేది అది రూమరే కానీ అదైతే కాదు ఖచ్చితంగా మైపాల్ రెడ్డి గారి సపోర్ట్ తోనే ఆ రోడ్ మాత్రం రోడ్ హండ్రెడ్ పర్సెంట్ నడుస్తుంది మైపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు కొట్టబోయి బొల్లారంలో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు కొనసాగిస్తారు నమ్మకంతోనే మేము ఈ పార్టీలో రావడం కూడా జరిగింది ఫిఫ్టీ నైన్ జీవో సంబంధించి లబ్ధిదారులు కొంత ఇబ్బందులు పడుతున్నారు బొల్లారం మున్సిపాలిటీలో దాన్ని కూడా మీరు ఎన్నోసార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు గెలిచిన తర్వాత న్యాయం జరగబోతుందా డబ్బులు కట్టిరు రెండు సార్లు మూడు సార్లు ఎంక్వైరీ కూడా అయింది అది వాస్తవం ఈసారి తప్పనిసరి ఎమ్మెల్యే గారి దగ్గర కానీ మంత్రి గారి దగ్గర కానీ తప్పనిసరి తీసుకెళ్లి సాధ్యమైనప్పటికీ తొందరగా పరిష్కరించే మార్గాన్ని వెతుకుతాము గతంలో కూడా మంత్రి గారు చెప్పడం వల్లనే కొన్ని అయినా మరి కూడా మళ్ళీ చెప్తాం మళ్ళీ తీసుకెళ్తాం తీసుకెళ్లి చేపించే బాధ్యత నేను తీసుకుంటాను ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీలో ఖచ్చితంగా గూడెం మైపాల్ రెడ్డికి భారీ మెజారిటీ ఇచ్చి తీరుతామని చెప్పి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాల్రెడ్డి చెప్తున్నారు చాలామంది కౌన్సిలర్లు ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మీద నమ్మకంతోనే వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పి బాల్రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పోలారా మున్సిపాలిటీ